జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో స్థానిక రైల్వే జంక్షన్ వద్ద ఉన్న నోబుల్ స్కూల్ అండ్ రిషి జూనియర్ కాలేజ్ వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 15 ఆగస్టు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట ప్రధాన కార్యదర్శి బి సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ, గత 3 ఏళ్లుగా 1 ఆగస్టు నుండి 15 తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు జెండాలు పంపిణీ చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కళాశాల మరియు పాఠశాలలో విద్యార్థులతో జాతీయ గీతాన్ని ఆతపించి జాతీయ గీతం తాలూకు విశిష్టత, జాతీయ జెండాతో లోక విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేసి భారతదేశం పట్ల శ్రద్ధాభక్తులతో నడిచే విధంగా ముందుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఈరోజు ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమ సమితి వారిని ముఖ్య అతిథులుగా పిలిచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ ఎస్ పోలయ్య, ప్రెసిడెంట్ ఆర్ కిరణ్ కుమార్, సెక్రటరీ ఏ గోవిందనాయుడు, జాయింట్ సెక్రటరీ మోహన్ రవి, అప్పలనాయుడు, నోబుల్ స్కూల్ హెచ్ఎం వెంకట్ నాయుడు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఇండియన్ ఆర్మీ గురించి కానీ తెలియజేస్తూ ముందు తీసుకొస్తాను. తెలుసు,